అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించిన సందర్భంగా వైకాపా మహిళా నాయకురాలు చందన శివాజీ కంబదూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముందుగా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానే నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. అంతేకాకుండా తమ అత్త దివంగత సీఎం వైఎస్ఆర్ కోసం ఏ విధంగా రాజకీయాల్లో తోడుగా నిలిచారో అదేవిధంగా తాను కూడా సీఎం జగన్ వెంట నడుస్తూ వైసీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. పార్టీ విజయం కోసం తాడుపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హనుమంతరాయుడు, శివప్రసాద్ మల్లికార్జున, నాగార్జున, సిహెచ్ అశోక్, నరసింహమూర్తి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులను వైఎస్ఆర్సిపి పార్టీని బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ గాను మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు గాని నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పంచాయతీలు వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుందంటే దానికి కారణం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి కృషి కష్టం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. మన జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిచేలా చేసిందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి గడపకు గాను ఈ సంక్షేమ పథకాలు అందించడం గాని ప్రతి ఒక్క ఆశీర్వాదాలు కూడా ఈ రోజు మన జగనన్నకు ఉన్నాయని చెప్పి అందుకనే ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించిందని చెప్పి మీ అందరి ముందర నేను తెలియజేస్తున్నాను. మేడం, మీ వైఎస్ రాజశేఖర రెడ్డికి మీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని మన కళ్యాణదుర్గం నియోజకవర్గం కాకుండా మన స్టేట్ వైడ్ బలంగా వినిపిస్తుంది. దీని వెనుక గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎక్స్ మినిస్టర్ ఎక్స్ సిడబ్ల్యూసి మెంబర్ లక్ష్మీదేవమ్మ గారు మా అత్తగారికి గాని దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డికి గాని మన కుటుంబానికి గాని రాజకీయంగా ఎంతో అనుబంధం ఉంది. అది 40 ఏళ్ల నుంచి ఉన్న అనుబంధము. మా అత్తగారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మొట్టమొదటిగా రాజీనామా చేసిన మంత్రులలో మా అత్తగారని చెప్పి ఈ రోజు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అప్పట్లో మా అత్తగారు రాజశేఖర రెడ్డి గారిగా అడుగుజాడలో నడుస్తూ ఆయన కోసం ఎంత కష్టపడ్డారో ఎంత శ్రమించారో ఈ రోజు కూడా నేను మన జగనన్న అడుగుజాడలో నడుస్తూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడతానని చెప్పి మీ అందరి ముందర తెలియజేస్తున్నాను.